ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శక్తి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డి గూడెం, ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రముఖ సామాజికవేత్త, సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత రాజాన పండుగకు దక్కిన అరుదైన డాక్టరేట్ పురస్కారం, హర్షం వ్యక్తం చేస్తున్న రాజాన అభిమానులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రారంభం కానున్న షష్టం వార్షికోత్సవ మహోత్సవాలు. జంగారెడ్డిగూడెం గురవాయగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 12వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించగా పలువురు రజకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ పట్టణాధ్యక్షులు షేక్ ముస్తఫా వారికి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రజకుల అభివృద్ధి నారా చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో రజక నాయకులు మందపల్లి లక్ష్మయ్య, సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, కార్యదర్శి చెరుకూరు శ్రీధర్, రావూరు కృష్ణ, తూటికుంట రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇంటింటిగా తిరిగి చంద్రబాబు నాయుడు గారికి మీ ఓటు వేయాలనే నినాదంతో మొత్తం అంతా కూడా తిరిగి ప్రచారం చేస్తున్నాం. ఆ సందర్భంగానే జంగారెడ్డిగూడెంలో మరి రజకులంటే చాలా భారీ ఎత్తున ఎక్కువగా ఉన్నటువంటి రజక సంఘం, ఈ రజక సంఘాల్లో ఎక్కువ జనాభా ఉన్నటువంటి సంఘం, అలాగే మన మున్సిపాలిటీలో కూడా ఇద్దరు కౌన్సిలర్లు కూడా రజకులే ఉన్నారు. అలాగే ఈ రోజున ఇంకా చేరాలి రజకులను కూడా మా తెలుగుదేశం పార్టీలో అనే దాని మీద ఉత్సాహంగా వచ్చినటువంటి మా రజక సంఘం వారు అందరూ కూడా ఈ రోజున ఇక్కడ మన జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి ముస్తాఫా గారు నాయకత్వాన తక్క అందరూ కూడా చేరడం జరిగింది. అలాగే అందరికీ కండవాలు వేసి వాళ్ళందరూ కూడా మంచి ఉత్సాహంగా వచ్చి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేరినందుకు నేను ఒక రజక పెద్దగా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అంత అభివృద్ధి చెందినటువంటి మా రజక సంఘానికి వాళ్ళకు కూడా ధన్యవాదాలు అర్పిస్తూ. ప్రముఖ సామాజికవేత్త, ఆధ్యాత్మిక సేవకుడు, సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత రాజన్న సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ పురస్కారం లభించింది. యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని హైదరాబాద్లోని హోటల్ మారియట్లో ప్రముఖుల సమక్షంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఫెడరిక్ ఫ్రాన్సిస్ చేతుల మీదుగా రాజన్న సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో చిట్టూరు గణేశ్వరరావు టౌన్ హాల్ నందు మీడియా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న పండుగ మాట్లాడుతూ 1969వ సంవత్సరంలో జన్మించిన తాను జీవన ప్రయాణంలో 50 వసంతాలు పూర్తి అవడము, 25 వసంతాల సమాజసేవను గుర్తించి గౌరవ డాక్టరేట్ అవార్డు రావడం తన రజతోత్సవ వేడుకలకు నిదర్శనమన్నారు. సమాజ సేవ జీవితంలో పేద విద్యార్థులకు ధన సహాయం చేయడం, పేద కళాకారులకు పెన్షన్ రూపంలో సహాయం చేయడం, వృద్ధులకు దుప్పట్లు, వస్త్రదానం, పేద ప్రజలకు అన్న సమారాధనల ద్వారా అన్నదానం చేయడం, అనారోగ్యంతో బాధపడే వారికి పలుమార్లు రక్తదానం చేయడం వంటి అనేక సేవా కార్యక్రమాలను గుర్తించి తనకు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం జరిగిందని, ఈ అవార్డు తన సామాజిక సేవా బాధ్యతను మరింత పెంచిందన్నారు. గౌరవ డాక్టరేట్ అవార్డు తనకు రావడానికి సహకరించిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవంలో సినీ నటులు సుమన్, మా అసోసియేషన్ అధ్యక్షులు నటుడు నరేష్, డిఐజీ సిహెచ్ రవివర్మ, ఐపీఎస్ రిటైర్డ్ ఎస్పీ చక్రపాణి, స్టార్ హాస్పిటల్ డాక్టర్ మన్నెం గోపిచంద్, సన్షైన్ హాస్పిటల్ ఏవి గురవారెడ్డి, కేర్ హాస్పిటల్ డాక్టర్ సోమరాజు, లీగల్ అడ్వైజర్ ఎన్ దామోదరన్, కున్ఫు ఇన్స్ట్రక్టర్ డాట్ల కృష్ణకుమార్, ఎడ్యుకేషనల్ డిపిటీ తమిళనాడుకు చెందిన పిఏ ఉషారాణి, ఓం ప్రకాష్ శర్మ, నాంపల్లి మురళీధర్ గౌరవ డాక్టరేట్ పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా రాజాన సత్యనారాయణకు గౌరవ డాక్టరేట్ రావడం పట్ల పట్టణ ప్రజలు, రాజాన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 30వ తారీఖు హైదరాబాద్లోని వైస్రాయ్ హోటల్ నందు గౌరవ డాక్టరేట్ అవార్డు నాకు ఇవ్వడం జరిగింది. దీనికి కేర్ హాస్పిటల్లో డాక్టర్ బి సోమరాజు గారు, స్టార్ హాస్పిటల్లో గోపిచంద్ మన్యం గారు, అలాగే సన్షైన్ హాస్పిటల్లో ఏవి గురవారెడ్డి గారు, సినిమా యాక్టర్ సుమన్ గారు, సినిమా యాక్టర్ మా అధ్యక్షులైన నరేష్ గారు, మన పశ్చిమ గోదావరి జిల్లాకి ఎస్పీ చేసి ఇప్పుడు ఐజీగా ఉన్న డిఐజీగా ఉన్న రఘువర్మ గారు, గుంటూరు ఎస్పీ గారైన చక్రపాణి గారు, హైకోర్టు ఒక జడ్జి గారు సేవా కార్యక్రమాలు చేసిన సుమారు 18 మందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ 18 మందిలో నేను ఒక్కడైనందుకు చాలా ఆనందంగా ఉంది. గత 25 సంవత్సరాలు బట్టి కూడా మన జంగారెడ్డిగూడెం ప్రాంతంలో ఈ విధ
స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినందుకు నాకు ఈ అవార్డు రావడం జరిగింది. వాళ్ళందరికీ నా ధన్యవాదములు. జంగారెడ్డిగూడెం ప్రాంతానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. నేను ఈ అవార్డుల కోసం నేను ఏది చేయలేదు. 25 సంవత్సరాలు బట్టి కూడా నేను పేదలకి నేను ఏదో చేయాలనే దాంతోనే నేను చేసుకుంటే వెళ్ళిపోతే అనుకోకుండా ఈ అవార్డు రావడం, అది గౌరవ డాక్టరేట్ అవార్డు రావడం, వాళ్ళు పెద్దలందరి సమక్షంలోని పెద్దలతో పాటు నేను తీసుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు. దీనికి మన జంగారెడ్డిగూడెం ప్రజలు, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది పెద్దలు మధ్యలో వాళ్లతో సమానంగా అవార్డు తీసుకోవడం అనేది నా పూర్వజనం సుకృతంగా భావించుకుంటూ ఈ అవార్డు వచ్చినందుకు మరొకసారి మన ప్రాంత ప్రజలందరికీ కూడా నేను ఒకసారి రుణపడి ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకలమ్మ అమ్మవారి వార్షిక వసంతోత్సవ వేడుకల్లో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనకర్త పంగం శ్రీనివాసరావు అమ్మవారి వైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక జీవనానికి, ఆధ్యాత్మిక అభ్యాసనానికి అద్వైతం ఒకటే అనే ఏకాత్మ భావం కలిగి ఉండాలని, వేదాంతం ఎప్పుడూ ఒక వ్రేలే చూపుతుందని, అంటే దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించి దేహం దేవాలయమని, గుళ్ళో ఉన్న దేవుడు కంటే గుండెల్లో ఉన్న దేవుడిని గుర్తించాలని, మనస్సు కన్నా ఏ పుణ్యక్షేత్రం గొప్పది కాదని, సర్వ పుణ్యక్షేత్రాలు మనిషి హృదయంలో ఉన్నాయని భక్తులకు ప్రవచనాన్ని అందించారు. విష్ణుమూర్తి యొక్క దశావతారాలు అమ్మవారి చేతిగోళ్ల నుండే పుట్టాయని, అది అమ్మవారి మహిమని, ఆవిడని కీర్తించడానికి యావత్ భాష సరిపోదని, అమ్మవారు ఒక శక్తి అని, అటువంటి శక్తి స్వరూపిణియే నూకలమ్మ దేవత అని ఆయన కొనియాడారు. శతకోటి సూర్యకాంతుల్లో తనకు తానుగా ప్రకాశించే స్వప్రకాశ స్వరూపిణి అమ్మవారని, అమ్మవారి యొక్క తేజస్సే సూర్యచంద్రులని ఆయన పేర్కొన్నారు. అనంతరం పంగం శ్రీనివాసరావును ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవ అధ్యక్షులు రాజన్న పండు, ప్రధాన కార్యదర్శి చిట్కెల రాంబాబు, ఆలయ అర్చకులు మనోజ్ శర్మ, న్యూకాంబిక ఆయల్స్ అధినేత గరికపాటి శ్రీనివాసరావు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ఎన్టీఆర్ నగర్, ఇంద్రజిత్ నగర్, రాజీవ్ నగర్, ముచ్చలమ్మ నగర్లో ఈ ప్రచారం చేపట్టారు. వైఎస్ఆర్సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి సోంబాబు ఇంటింటికి తిరిగి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ మేరకు పలువురు యువకులు వైఎస్ఆర్సిపిలో చేరారు. వీరికి సోంబాబు కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, బీవీఆర్ చౌదరి, ముప్పిడి అంజీ, పంది రాజా, కాగితాల రామారావు, కాటం ప్రసాద్, అడబాల రాంబాబు, వసంత్, గిరిబాబు గౌడ్, ఆదినారాయణ, మానుకొండ అశోక్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు పార్లమెంటు అభ్యర్థి జట్టు గురునాథరావు గెలుపు కొరకు ప్రచారంలో ఎన్ఎన్ సైతం లెక్క చేయకుండా వారి సతీమణి జట్టు శైలజరాణి సోమవారం 6-7 వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వార్డులో ఓటర్లు జట్టు గురునాథరావు నాయకత్వాన్ని బలపరుస్తామని హామీ ఇచ్చారు. మహిళలందరూ జట్టు శైలజకు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా జట్టు శైలజారాణి మాట్లాడుతూ, జట్టు గురునాథరావును గెలిపిస్తే ప్రత్యేక హోదా ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమను తీసుకువచ్చి చదువుకున్న నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తారని, కేంద్ర ప్రభుత్వ కనీస ఆదాయ పథకం ద్వారా నిరుపేదలకు నెలకు 6,000 రూపాయల చొప్పున బ్యాంకులు వేస్తారని, రైతులకు 2 లక్షల రుణమాఫీ, వ్యవసాయ పరికరాలకు మరింత సబ్సిడీ అందిస్తారని జట్టు శైలజారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహించారు. పవన్ వస్తే ప్రజలకు, ముఖ్యంగా యువతకు కలిగే మేలును కరపత్రాల రూపంలో పంచి వివరించారు. కార్యక్రమంలో వలవల తాతాజీ, బొబ్బిలి సత్యకృష్ణ, మారిశెట్టి నవీన్, రాజీ, పండు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఇంట్లో నుంచి మంచి స్పందన, మహిళల దగ్గర నుంచి, విద్యావంతుల దగ్గర నుంచి మంచి స్పందన అనేది లభించింది. ప్రతి ఒక్కరూ మేనిఫెస్టోని పూర్తిగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని, అలాగే జన సైనికులందరూ మేనిఫెస్టోని ప్రతి ఇంటికి చేర్చి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి, చింతలపూడిలో ఎస్రయ్య గారికి మీ అమూల్యమైన ఓట్లు వేసి, న్యాయవాది, న్యాయంగా భూ పోరాటాలు చేసిన వ్యక్తి, ప్రతి వ్యక్తిని చిరునవ్వుతో పలకరించే వ్యక్తి ఎస్రయ్య గారిని గెలిపించాలని కోరుతున్నాను. గత వారం రోజులుగా అహర్నిశలు కష్టపడతా ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం. మా ఒకటే లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి కష్టం చూసి మా కష్టం పెద్ద కష్టం కాదనిపిస్తుంది. పెద్ద పెద్ద నాయకులు లేకపోవచ్చు, కానీ ఆ మహామనిషి ఇచ్చే ధైర్యమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆయన పెట్టిన పథకాలు ప్రతి ఒక్కరిలో కూడా ఆ మేనిఫెస్టో ఒకసారి చూడండి అమ్మా. రేషన్కి బదులు 3,000 రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో వేస్తానంటున్నారు. అలాగే ప్రతి ఆడపిల్లకి 1,00,000 రూపాయలు పథకం ఆయన అమల్లో పెట్టారు. ఆయన నిన్న పెట్టారు ఆ పథకం, చాలా మంచి పథకం, మహిళల పట్ల చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంటర్ చదివే విద్యార్థులందరికీ కూడా ల్యాప్టాప్ ఇస్తా అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు విద్యార్థుల పట్ల, మహిళల పట్ల చాలా ప్రత్యేకంగా కేర్ తీసుకుని యువకుల పట్ల కూడా చాలా మంచి భవిష్యత్తు కల్పించేలాగా తను ప్లాన్ చేసుకున్నారు. అలాంటి మంచి మనిషికి మా వంతు సహకారంగా మేము ప్రయత్నిస్తున్నాము. అందరూ కూడా సహకరించి ఈ జనసేన పార్టీని, మా ఎమ్మెల్యే అయిన మేకేశ్వరి గారిని గాజు గ్లాస్ గుర్తుపై మీ అందరు ఓట్లు వేసి అక్కడ విజయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండే సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు, పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద భాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సొంత ఇంటి నిర్మాణం, పిల్లల పై చదువులు, వ్యాపారంలో పెట్టుబడి, వివాహం, ఇలా అవసరం ఏదైనా మీ వెన్నంటే ఉంటుంది శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. అన్ని వర్గాల వారికి 1,00,000 రూపాయల నుండి 25,00,000 రూపాయల వరకు చిట్స్ అందుబాటులో ఉన్నాయి. 25,00,000 రూపాయల చీటి 25 నెలలు, 10,00,000 రూపాయల చీటి 25 నెలలు, 5,00,000 రూపాయల చీటి 50 నెలలు, 5,00,000 రూపాయల చీటి 25 నెలలు, 2,00,000 రూపాయల చీటి 25 నెలలు, 1,00,000 రూపాయల చీటి 25 నెలలు. చీటి పాట పాడిన వెను వెంటనే అతి తక్కువ వ్యవధిలో చీటీ సొమ్ము చెల్లించే ఏకైక సంస్థ శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. శ్రీరామచంద్రలో పొదుపు, శ్రీరామ రక్ష. వివరాలకు సంప్రదించండి. శ్రీ రామచంద్ర చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డి గూడెం. ఫోన్ 0881225885, సెల్ 9491711922. వెల్కమ్ బ్యాక్. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని 11వ వార్డు నందు ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ మేకల అరుణారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రచారంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ ముస్తఫా, కార్యదర్శి చెరుకూరు శ్రీధర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో టీడీపీకు ఘన విజయం చేకూర్చాలని అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కలిగే మేలును ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రావూరు కృష్ణ, అభినందన్ దత్తాత్రేయ, తూటికుంట రాము, మేకల శ్రీనివాస్, పగడం సౌభాగ్యవతి, ఈర్ని సూరిబాబు, మన్యం దుర్గారావు, పొదిలి ఫణిశర్మ, కోనేరు చంటి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణ ప్రధానికానికి ఓటమిలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో మరి విజ్ఞులైన మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి అత్యధిక ఓటు మెజార్టీతోటి మన నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా కోరుతున్నాం. మరి 2014 నుంచి ఇప్పటికీ మనకు జరిగిన అభివృద్ధి, మరి సంక్షేమ ఫలాలు ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. మరి చంద్రన్న పెళ్లి కానుక మరి ఏ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఏమనే స్కీమ్ అది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో భేదవారికి మరి బీసీలు అయితే 35,000, ఎస్సీలు అయితే 40,000, ఎస్టీలకి మైనార్టీలకి 50,000 ఇస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మళ్ళీ ఇప్పుడు మేనిఫెస్టోలో ఇది అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన చుట్టాలు కానీ బంధువులు కానీ మనం ఎవరైనా పెళ్లికి వెళ్తే 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం, కానీ మన చంద్రన్న మరి 35,000, 40,000, 50,000 ఇచ్చి ఒక పేదింటి ఆడపిల్ల పెళ్లి జరుపుతున్నాడంటే మరి ఆయనలో ఉన్న మానవత్వాన్ని ఒకసారి మీరంతా కూడా ఆలోచించుకొని చక్కటి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిందిగా, మన రెండు ఓట్లు కూడా ఒకటి ఎమ్మెల్యే మన కర్ర రాజారావు గారికి, ఎంపీ మాగంటి బాబు గారికి,
ఇద్దరికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవచ్చు కోరుతున్నాం. ప్రతి కులంలో కూడా వర్గాలు లేకుండా అందరూ కలిసికట్టుగా ఉండాలని సరే ఎన్నో సదుపాయాలు కల్పించారు. అలాగే పెళ్లి కానుక కానీ డ్వాక్రా మహిళలకు డ్వాక్రా రుణాలే కానీ అందరికీ కూడా మహిళలకు కూడా చాలా అభివృద్ధి మహిళలు కూడా చాలా అభివృద్ధి చెందాలనేసరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి పథకాలు అందరూ కూడా మహిళలు చాలా కృతజ్ఞతాభావంతో చంద్రబాబు నాయుడు పట్ల ఉన్నారు. అలాగే అందరూ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు ఎవరికి కంటే కూడా అధిక మెజార్టీతో గెలిపిస్తారనేసరి ఆలోచిస్తున్నాం. కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మరి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా 11వ వార్డులో ప్రతి ఇంటికి కూడా ప్రచారాన్ని తిరుగుతున్నాం. మరి ప్రతి చోట కూడా తెలుగుదేశం స్పందన చాలా బాగా ఉంది. మరి చంద్రబాబు గారు యొక్క పరిపాలన మనందరం కూడా చూస్తున్నాం. అన్నిటి కూడా పెట్టుకునే ఆ సందర్భాన్ని కూడా మేము చూసి అలా ఆశ్చర్యపోతున్నాం. మరి చంద్రబాబు ఓటేసి ఆయన గెలిపించాలని చెప్పి అలాగే సైకిల్ గుర్తుపై అందరూ ఓటేయాలని చెప్పి అలాగే కాపు కార్పొరేషన్ కూడా మరి ఈవేళ చంద్రబాబు ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ గుర్తు ఓటేయాలని చెప్పి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ షష్టం వార్షికోత్సవ మహోత్సవాలు ప్రారంభం కానున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ April 16 నుండి 18వ తేదీ వరకు మహోత్సవాలు ఉంటాయన్నారు. ఈ మహోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్త మహాశులందరికీ విజ్ఞప్తి, మన జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో వేయించేస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ హరిహరస్తుడు అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయ షష్టమ 6వ వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సరం చైత్రశుద్ధ ద్వాదశి నుండి అనగా 16/4/2019 మంగళవారం నుండి చతుర్దశి అనగా 18/4/2019 గురువారం వరకు స్వామివారి యొక్క షష్టమ వార్షికోత్సవ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా మన ఆలయంలో 16వ తేదీ 8:00 నుండి విశ్వక్షేణ పూజ, అలాగే గోపూజ, అలాగే పుణ్యహవాచన, అఖండ మండపారాధన, అలాగే అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. సాయంకాలం స్వామివారికి అయ్యప్ప హోమం, దత్తహోమం, సరస్వతీ హోమం మొదలైన హోమ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. అలాగే 17వ తేదీ ముఖ్యంగా బుధవారం స్వామివారి యొక్క విశేషమైనటువంటి ప్రీతికరమైన రోజు. ఈ రోజు రావడం చాలా విశేషం. అయ్యప్ప స్వామివారికి అనుగ్రహం పొంది తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా శ్రీ అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇది కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలయానికి విచ్చేసి ఈ పూజలో పాల్గొనే భక్తులు ముందుగా మా ఆలయ కమిటీ వారికి సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెంలో వేయించేసి ఉన్న శ్రీ హరిహరసుతుడు అయ్యప్ప స్వామివారి ఆలయ షష్టమ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమాలు మరి ఈ నెల 16, 17, 18 కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మరి ఆలయ కమిటీ వారు అలాగే అర్చక బృందంచే ఈరోజు కరపత్రాన్ని విడుదల చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా మరి ఈ మహత్తరమైన కార్యక్రమంలో మన అందరం కూడా మన ప్రాంతంలో ఎంతో ఇష్టపడి కట్టుకున్నటువంటి ఈ అయ్యప్ప స్వామివారి ఆలయ షష్టమ వార్షికోత్సవ మహోత్సవానికి ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరిక ప్రార్థిస్తున్నాం. అలాగే 18వ తారీఖున ఊరేగింపు స్వామివారి నామస్మరణతో మేళతాళాలతో అత్యంత వైభవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దంపతి సమేతంగా మరి పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చెప్పి కోరి ప్రార్థిస్తున్నాం. జంగారెడ్డిగూడెం బాపూజీ సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎస్ రాధాకృష్ణమూర్తి అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల నిఘావేదిక జిల్లా కో కన్వీనర్ కుకును రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కార్యక్రమంలో సంఘ ఉపాధ్యక్షులు కర్పూరం త్రివిక్రమరావు, కార్యదర్శి కర్పూరం బాలకృష్ణ, కోశాధికారి కె త్రినాథరావు, మహిళా విభాగం అధ్యక్షులు ఎన్ఎస్ఎస్ సుశీలావతి, జాయింట్ సెక్రటరీ కె గాంధీ, కార్యవర్గ సభ్యులు వీర వెంకయ్య, సిహెచ్ యాకోబ్, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఉదయం నుండి స్వామివారికి అష్టోత్తరం వంటి పూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంత వెంకటాచార్యులు మరియు అర్చక బృందం చేసి నిర్వహించారు. ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. స్వామివారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పెన్మస్ విశ్వనాథరాజు, చైర్మన్ రంగరాజులు పర్యవేక్షించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ఏ రకంగా చూసుకున్నా ఆర్యవైశ్యలే లబ్ధి పొందుతారని రాష్ట్ర ఫిలిం ఛాంబర్ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. జంగారెడ్డిగూడెం ఆర్యవైశ్య కళ్యాణ మండపం నందు ఆర్యవైశ్య సంఘం పట్టణాధ్యక్షులు పశుమూర్తి సాయి కుమార్, ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నూలు సాయి జ్యోతిలక్ష్మిల అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబికా కృష్ణ పాల్గొని ప్రసంగించారు. లోటు బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీశారని, కానీ ప్రస్తుతం రాష్ట్రాన్ని ఆర్థికపరమైన విచ్చిన్న పరిస్థితుల్లో చక్కటి రూపాన్ని తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం లక్షల రూపాయల బడ్జెట్ ను ఏర్పాటు చేసుకుని రాష్ట్రాన్ని పాలిస్తున్నామన్నారు. దేశ విదేశాల్లో పర్యటించి రాష్ట్రంలో ఉన్న మౌలిక వసతుల గురించి వారందరికీ వివరించి ఎన్నో పరిశ్రమలు ఫ్యాక్టరీలను తీసుకువచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటేనని అంబికా కృష్ణ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కర్పూరం నారాయణరావు, మహంకాళి రాంబాబు, ఏలూరు ఫణి, తడికిమళ్ల సుబ్బారావు, పశుమర్తి గుప్తా, సత్యవరపు వెంకటేశ్వరరావు, కోలాటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రముఖ సామాజికవేత్త సూర్య ఎలక్ట్రానిక్స్ అధినేత రాజాన పండుగకు దక్కిన అరుదైన డాక్టరేట్ పురస్కారం, హర్షం వ్యక్తం చేస్తున్న రాజాన అభిమానులు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రారంభం కానున్న షష్ఠం వార్షికోత్సవ మహోత్సవాలు. జంగారెడ్డిగూడెం గురవాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.